So hello guys, welcome back to our channel. Up sub case, I hope everyone is good. So actually and then the sudden mana Sara change pocket aithe kharab ayipoyindi, dani repair cheyinchukodaniki ippudu manam ballagar nunchi ECL aithe velthunam. ఈ యొక్క చైన్ పెట్టడం కోసం ఈ సింగం కూడా ఇప్పాలి. ఇప్పుడు ఇట్లా అని పోవాలి చైన్, అదే దీని పెద్ద ప్రాబ్లం. ఒకటానా వచ్చింది ఒక చైన్ పంపించడం కోసం ఇంత ప్రాబ్లం మాకు. ఆ సింగం బయటికి తీయాలా, వస్తే అయిపోయినట్టే. మెల్లగానే వస్తుంది, పట్టుకోవాలి. లేపి ఇది మొత్తం వీగిన చైన్ ఒక్కటి పంపించాలి. అంత చైన్ పంపించేస్తే అయిపోయినట్టే. ఇక ఎట్లున్నది, కొంచెం బాగానే ఉన్నది, కొంచెం అయితే మొత్తం గయా. గత 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం పవర్ కోసం. పవర్ వస్తే దాన్ని క్లీన్ చేస్తే అప్పుడు కానీ పని స్టార్ట్ కాదు. 2 గంటల నుంచి కూర్చున్నాం. ఎప్పుడు అయిపోయి వెళ్ళిపోద్ది అనుకున్నా. కొత్త చైన్ స్పాకెట్ కిట్ ఇప్పుడు కొత్త ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేస్తున్నా ఒకటేసారి, మళ్ళీ డబల్ టైం రాకుండా. సో గైస్ ఫైనల్లీ మన సారా అయితే రెడీ. చూడండి కొత్త చైన్ ప్యాకెట్ అయితే ఇచ్చిన. సో కొత్తది ఇది, అండ్ ఇంజిన్ ఆయిల్ కూడా మార్చేసినది ఏంది, అండ్ కొత్త హెయిర్ ఫిల్టర్ అయింది. ఆయిల్ చేంజ్ కూడా చేసేసిన, హెయిర్ ఫిల్టర్ కూడా మార్చిన, కూలెంట్ కూడా మార్చేసిన, అన్ని కొత్త. ఇప్పుడు మళ్ళీ ఒక 20,000 కిలోమీటర్స్ వరకు ఏ బాధ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కటి చేంజ్ చేయాలి, ఈ టైర్. టైర్ చూడండి మొత్తం అరిగిపోయింది. సో టైర్ అయితే ఏ ఛాన్స్ లేదనమాట. ఇంకొక 2,000-3,000 కిలోమీటర్స్ తిరుగుతుంది. అది కూడా లోకల్లో వాడుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు ఏం లాంగ్ రైడ్స్ లేవు కాబట్టి దాన్ని అయితే ఏం చేంజ్ చేయట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే చైన్స్ ప్యాకెట్ కాస్ట్ ఎంత అనుకుంటారు మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయండి ఒకసారి. సో దీని చైన్స్ ప్యాకెట్స్ కాస్ట్ వచ్చి 3,300 అనమాట. అండ్ ఇంజిన్ ఆయిల్ వచ్చేసి మనకి దగ్గర 1,800 రూపీస్ అవుతుంది. అండ్ ఎయిర్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ చాలా బడ్జెట్ అయితే మంచిగా అయిపోయింది. దగ్గర మోర్ దెన్ 5,000 అయితే మనకి అయిపోయింది. కానీ ఇంకా బిల్ అయితే పే చేయలేదు. పే చేయాలి ఎందుకంటే మన షోరూమ్ అది, దాని తర్వాత కొంచెం మెల్లగా అయితే పే చేద్దాం. సో ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడైతే చెప్పండి సారా. సో ఇప్పుడైతే చాలా బెటర్. ఇంతకుముందు చైన్స్ ప్యాకెట్ అది అయిపోయింది అంటే అరిగిపోయింది కదా సార్, అరిగిపోతే మొత్తం వైబ్రేషన్ అవుతుంది. మొత్తం ఒక 100 కిలోమీటర్స్ దాటి 100 స్పీడ్ దాటితే. సో దానివల్ల నేనైతే కొంచెం చేంజ్ చేయాల్సింది వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే సడన్గా మొన్న చైన్ లూజ్ అయిపోయి బయటకు వచ్చేసింది. అది సడన్గా షూట్ చేయలేదు, షూట్ చేసేదంటే బాగుండే సిచ్యువేషన్ నేను అంత ఆలోచించలేదు. మళ్ళీ ఎక్కి మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. అండ్ బ్లాగ్ చేసినప్పుడు అంతా మొత్తం గోప్రో ఏమైనా తెలియదు, వాయిస్ అయితే రికార్డ్ కాలేదు. సో దానివల్ల నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. సో ఇలా వీకెండ్ కదా, ఇదైనా మంచి బ్లాగ్ అయితే చేద్దాం. చూస్తున్నా XBHP మీటప్ ఉండే ఇలా మార్నింగ్ నేను మర్చిపోయినా, లేకపోతే XBHP మీటప్కి వెళ్ళటాను. సో చలో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఆపేస్తున్నాను. సండే బ్లాగ్ ఒక మంచి బ్లాగ్ అయితే చేయబోతున్నాను, చూద్దాం ఎట్లా వెళ్తాం ఏంటిది అనేది. సో ఈ బ్లాగ్ ఇక్కడ ఆపేస్తున్నాను. అంటే దాన్ని సైనింగ్ ఆఫ్ అనమాట.